నమస్కారం. నా పేరు కొలబతుల సూర్యకుమార్. నేటి శీర్షిక ఉయ్యలవాడ నరసింహారెడ్డి. భారతీయులలో బ్రిటిష్ వారిని ఎదిరించాలనే భావం అంకురించక ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తొలి తెలుగు వీరుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. ఈయన ప్రజా సైన్యంను ఏర్పరిచి అనేక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి బ్రిటిష్ సైన్యాన్ని హతమార్చి ఆంగ్లేయులను ముప్పు తెప్పలు పెట్టారు. 1846 జూన్ నెలలతో ప్రారంభమైన తిరుగుబాటు 1847 ఫిబ్రవరి 22 నరసింహారెడ్డి వీరమరణంతో ముగిసింది. ఈ తిరుగుబాటే తరువాతి కాలంలో స్వతంత్రోద్యమంకు నాందిగా నిలిచింది. 18వ శతాబ్దంలో రాయలసీమలో రాయల కాలం నుండి పాలిగాళ్ళ ప్రముఖమైన స్థానిక నాయకులుగా వ్యవహరించేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించడంతో ఆ ప్రాంత ప్రజలపై బ్రిటిష్ వారి పెత్తనం ఎక్కువ కాసాగింది. ప్రజల ఆస్తులు మాన్యాలపై కన్నేసి పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలను ప్రవేశపెట్టారు. రాయలసీమ గడ్డ ప్రజలకు ఉద్యమాల సూర్యుడిగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఉదయించారు. ఈయన కర్నూలు జిల్లాలో రూపరగుడి గ్రామంలో పెదమల్లారెడ్డి నీలమ్మ దంపతులకు జన్మించారు. ఉయ్యాలవాడకు పాలిగాడుగా నరసింహారెడ్డి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారైన నొస్సం జమీందారు చెంచమల్ల జయరామరెడ్డి ఈయనను దత్తత చేసుకున్నారు. తండ్రి తరపున కుటుంబానికి నెలకి 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేది. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య అయిన సిద్దమ్మకు దొరసుబ్బయ్య, 2వ భార్య అయిన పేరమ్మకు 1 కుమార్తె, 3వ భార్య అయిన ఓబులమ్మకు 2 కుమారులు కలిగారు. జయరామరెడ్డి 1846లో మరణించడంతో బ్రిటిష్ ప్రభుత్వం భరణం ఇవ్వడం నిలిపిచేసింది. భరణంను పునరుద్ధరించాలని కోయిలకొండ్ల తహసీల్దారుకు రాయిబారిని పంపగా ఆ తహసీల్దారు నరసింహారెడ్డిని దుర్భాషలాడి పంపడంతో ఆ అవమానం భరించటం కన్నా చావడమే మేలని తలంచి తానే స్వయంగా కోయిలకొండ వస్తున్నట్లు కబురు పంపాడు. 1846 జూలై 10వ తేదీన 500 మంది సైన్యం తీసుకుని పట్టపగలే తహసీల్దార్ వద్దకు వెళ్ళి తహసీల్దార్ తలను, సహాయకుడైన హరిసింగ్ తలను నరికి శివాలయం గుహలో దాచిపెట్టాడు. ఈ హత్యపై అన్వేషణ ప్రారంభించి నరసింహారెడ్డి అనుచరులైన గోసాయి వెంకన్న, ఒడ్డే ఓబులన్నలను బంధించి విషయాన్ని తెలుసుకున్నారు. అయితే నరసింహారెడ్డిని పట్టుకోలేకపోయారు. నరసింహారెడ్డిని పట్టి అప్పగించిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. నరసింహారెడ్డిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో సైన్యం ఏర్పరిచింది. నరసింహారెడ్డి వాట్సన్పై 2 సార్లు దాడికి యత్నం చేశాడు. జూలై 23న గిద్దలూరులో అర్ధరాత్రి సమయంలో దాడి చేసి వాట్సన్ సైన్యాన్ని పారదోలాడు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డి కుటుంబాన్ని కడపలో ఖైదు చేసింది. వారిని విడిపించేందుకు కడపకు చేరి నల్లమల్ల అడవులలో పేరు సోమలలోని జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ అధికారి అయిన కాక్రేన్ నరసింహారెడ్డి వంట మనిషికి లంచమిచ్చి నరసింహారెడ్డిని బంధించి కోయిలకొండలకు తీసుకువచ్చి కడప స్పెషల్ కమిషనర్చే విచారణ జరిపారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం, హత్యలు, దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ బహిరంగంగా ఉరి తీయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పును అనుసరించి 1847 ఫిబ్రవరి 22వ తేదీ 7 గంటలకు జుర్రేటి వద్ద విప్లవ వీరుడు బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. ఇతర ఉద్యమకారులను భయభ్రాంతులను చేయటకై నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకొండ కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. నమస్కారం.